say hi. Hi. Say hi. Hi. Vanakkam. ఇక్కడ పఫ్ తిన్నాము, మనోడు రివ్యూ ఇస్తాడు. వాళ్ళందరూ కూడా చికెన్ అనుకున్నాను, కానీ చూస్తే బంగాళదుంప ముక్కలు పెట్టి తెచ్చారు. మీరు మాత్రం పక్కా ట్రై చేయాలా? ఓకే, చాలా బాగుంది. అయిగో ఏదేదో కొత్త మని హాయ్ చెప్పు మని. హాయ్ అదే హాయ్ హాయ్ స్టార్టింగ్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, సీ మై డిఆర్ఆర్ సేయింగ్ ఎక్లైన్ ఎక్లైన్ ఎక్లైన్. తాజ్ మహల్ We came Taj Mahal to explore Agra. Actually, this Taj Mahal was built by Taj Mahal 1500 years ago. This was a symbol of love. But Shah Jahan didn't build it. Workers build it. Okay. We are going towards Taj Mahal. So now we are going to explore. Okay. What's your name actually? Prashant bro. Prashant. You took a biscuit last Friday. They don't need me. That person need me. Go inside. This is Rohan. Hi. No bro, I don't want million views bro. I want good customers. Customer base. Super. So ఇక్కడ వీడియో తీయొద్దని చెప్తున్నారు మనం. తగ్గేదేలే. సెక్యూరిటీ చెక్ దగ్గర ఉన్నాం, కట్ చేస్తాం. సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం ఇప్పుడు. నేను ప్రశాంత్ చాలా రిస్క్ తీసుకుని ఇక్కడ మీ క్యామ్. ఈ రోజు మనం తాజ్ మహల్ వచ్చాము. తాజ్ మహల్ టు వ్లాగ్ ఫర్ ఎ లాంగ్ లాంగ్ టైమ్ నౌ, అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ కేస్. ఇంతమంది ఉన్నారా నాయన? జనాలే జనాలు, జనాలే జనాలు. ఐ బీన్ టు తాజ్ మహల్ బిఫోర్ బట్ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్ బికాస్ ఐఎమ్ లాగింగ్ అండ్ కమింగ్ ఆఫ్ లైక్ 4 ఇయర్స్ నౌ. మరీ చాలా క్రౌడ్ ఉంది. క్రౌడ్ మనం బేసిక్గా బ్యాక్ సైడ్ నుంచి తాజ్ మహల్ దగ్గరికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక మన గైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇప్పుడే మనకి మన గైడ్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీకు కొన్ని చూపించి కొన్ని చిన్న చిన్న ఫ్యాక్ట్స్ చెప్తా అన్నమాట. ఇప్పుడు అటువైపు కనిపిస్తుందా, ఆ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ బేసిక్గా 4 సైడ్స్ నుంచి ఒకేలా కనిపిస్తుంది అంట. అది మొత్తం 104 మీటర్స్ పైకి. తాజ్మహల్ చూస్తే తాజ్ మహల్ దగ్గర కూడా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాడు మనకి మనోడు. ఈ తాజ్ మహల్ దగ్గర ఇవి మొత్తం పైన అక్కడ హాఫ్ మూన్ ఒకటి ఉంటుంది, ఆ హాఫ్ మూన్ వరకు హైట్ మొత్తం 243 మీటర్స్ అంట. అండ్ అటువైపు ఏమో గెస్ట్ హౌస్ అంట, ఇటువైపు ఇంకో బిల్డింగ్ ఉంది మీకు కనపడట్లేదు వీడియోలో, అదేమో మసీద్ అంట. మరి ఈ చిన్న చిన్న ఫ్యాక్ట్స్ మాత్రం మీరు ఆన్లైన్లో కూడా తెలుసుకోవచ్చు. ఏ చెప్పాను, ఇంకా తెలిస్తే బాగుంటుంది అని. ఏంటది ముంతాజ్ కోసం సాధారణ ఇంక ఎక్కడ దొరకదు, మీరు కావాలంటే నేను బెట్టేస్తాను, నేను 1000 రూపాయలు నేను గిఫ్ట్ ఇస్తాను. ఎందుకంటే లవ్ గుర్తు ఫ్రెండ్స్, అది బయట ఎందుకంటే మీ సోదరు ఎంత సోదరు చెప్తారు మనం. మళ్ళీ కొత్త వీడియోతో వస్తాం. బ్యాక్ సైడ్ ఉన్నదేమో గెస్ట్ హౌస్, ఇందాక మసీద్ అని చెప్పాను కదా, మసీద్ ఇది. అది తాజ్ చుట్టూ తిరుగుదామని వెళ్తున్నాం బేసిక్గా. చూద్దాం, టికెట్ అమ్ముతున్నారు.
మనం అవసరం లేదు కాబట్టి మనం ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. ఇది మసీదు, ఇది మన తాజ్మహల్. బాగుంది కదా, అది గూస్ బంప్స్ అన్నమాట. చూడంగానే ఎన్నిసార్లు వచ్చినా అదే గూస్ బంప్స్ మనకి. చాలా చాలా అంటే చాలా ఎండ్ ఉంది ఈరోజు. ఇంకా తాజ్మహల్ కట్టింది యమునా నది పక్కన. తాజ్మహల్ బ్యాక్ సైడ్ ఉన్నాం ప్రజెంట్. మళ్ళా పడుతున్నాను. ఏమేమో మీకు కనిపిస్తుందో కనపడ కూడా తెలియదు ఎందుకంటే నాకు ఎండ వల్ల ఏం కనపడలేదు. బట్ ఇదైతే మాకు బ్యాక్ సైడ్ అండ్ చూపించేది యమునా నది. బ్యాంక్స్ ఆఫ్ యమునా, వెరీ తాజ్మహల్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఇప్పుడు అక్కడ ఫౌండేషన్ లాగా ఉందన్నమాట మనకి. ఆ ఫౌండేషనే కొత్త తాజ్మహల్ కట్టడానికి వేసిందన్నమాట చెప్పుకుంటుంటే విన్నాను. మరి కరెక్టో కాదో నాకు కూడా తెలీదు. నేను డబ్బులు లేక అయిపోయింది, ప్లస్ వాడిని వెళ్ళి జైల్లో వేస్తారంట. అది మరి స్టోరీ. ఏదో డబ్బులు వేసేస్తున్నారు ఇక్కడ. ఓకే, బ్యాక్ సైడ్ వస్తున్నాము.